హాయ్ గాయస్ ఎలా ఉన్నారు మన నాకు సబ్స్క్రైబ్ కొట్టారు కాదు సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ నిన్న వీడియోలో అయితే నాకు చాలా మంది రెస్పాన్స్ అయితే ఇచ్చారు విత్ ఇన్ వన్ అవర్లో టువెల్ ల్యాక్స్ అంటే నాకు ఏదో ఎక్కువ కావచ్చు అండ్ ఈ వీడియో కూడా టార్గెట్ వచ్చేసి ఒక ఫిఫ్టీ ల్యాక్స్ ఫిఫ్టీ ల్యాక్స్ కంప్లీట్ చేయగానే సో కింద నా కామెంట్ బాక్స్లోకి వెళ్ళి సో వాళ్ళు మంచి కామెంట్ చేస్తే సో వాళ్ళకైతే ఫిఫ్టీ డైమెన్స్ వేయడం జరుగుతుంది సో ఫిఫ్టీ డైమాన్స్ మీరైతే డ్యూయల్ విల్ ప్లే విత్ టీ టైమ్ ఎమోట్ అని ఉందిగా దీనికి వెళ్ళి స్పెండ్ చేయచ్చు సో ఫస్ట్ టైం లెక్క ఉంటే ఫోర్ మీకు అయితే టీ టైమ్ అమౌంట్ అయితే వస్తుంది సో ఫిఫ్టీ టైమ్స్ ఎవరు కావాలో ఫిఫ్టీ ల్యాక్స్ టార్గెట్ కంప్లీట్ చేస్తారు కదా సో గైస్ ఓకే గైస్ థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఈనాడు వీళ్ళు ఎంతగానో రెస్పాన్స్ ఇచ్చినందుకు సో ఇవాళ టాపిక్ వచ్చేసి డిఆర్ వీల్ అనమాట సో డైలీ అప్డేట్స్ అయితే ఇస్తున్నానుగా సో ఈ ఈ అప్డేట్ వచ్చేసి మన డిఆర్ వీల్ ప్లే అండ్ విన్ టీ టైమ్ అమౌంట్ సో టీ టైమ్ అమౌంట్ అందరికీ మనకు ఎయిత్ జూలై రోజున అయితే మనకు మనకు టాప్ ఆఫ్ ఈవెంట్ రావాల్సింది సో ఇవాళ ఎందుకు ఇలా ఇచ్చాడో నాకైతే తెలియదు సో ఇంకేమైనా టాప్ ఆఫ్ ఈవెంట్లు ఉన్నాయి కావచ్చు సో మన ఈవెంట్ గురించి మొత్తం ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం గాయస్ అయితే మన ఇక్కడికి వెళ్ళంగానే సో దీనిపైన ట్యాప్ చేద్దాం ట్యాప్ చేయగానే సో మనకి పేజ్ అయితే ఉపయోగం నార్మల్ స్పిన్ ఆల్సో హ్యాస్ ఛాన్స్ టు విన్ ఐటమ్స్ ఫర్ ప్రీమియం ప్రై ప్రైస్ పోల్ అట సో మనకు మనం నార్మల్ స్పిన్ చేసిన కానీ సో మనకు టీ టైమ్ ఎమౌంట్ అయితే రావడం అనేది జరుగుతుంది ఎందుకంటే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే పైన నార్మల్ స్పిన్ ఆల్సో ఛాన్స్ టు హావ్ ప్రైస్ పోల్ అంట సో ప్రీమియం ఐటమ్ కూడా వెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉందట సో మాక్సిమం మీరు ఏం చేస్తారంటే సో టీ టైమ్ అమౌంట్ కోసం అందరూ ఇవి పేజ్ అయితే ఓపెన్ చేసి ఉంటారు సో సో ఉన్న డైమండ్స్ టూ అండ్ ఓన్లీ టూ అయితే ఉన్నాయి సో నా ఏడు పక్కకే ఉంటుంది టూ డైమండ్స్ అని సో మనకి టాపిక్ నుంచి మొత్తం తెలుసుకున్నట్లయితే సో మనకు ఒకటి రాయల్ రాయల్ వాచర్ ఉంది డైమండ్ రాయల్ వాచర్ అయితే ఉంది మా మధ్యలో వచ్చేసి మనకు టీ టైమ్ అమౌంట్ అయితే ఉంది సో మనం ఫుల్ డీటెయిల్స్ అయితే మనకి తెలుసుకున్నట్టయితే సో నార్మల్ స్పిన్ వచ్చేసి నైన్ స్పిన్కి గ్రాండ్ గ్రాండ్ ప్రైజ్ బ్యాక్ ప్యాక్ అనమాట మీకు ఇక్కడ కనిపిస్తున్న బ్యాక్ ప్యాక్ వచ్చేసి మనం నార్మల్గా ట్వంటీ ఫైవ్ స్పిన్స్ ఒక ట్వంటీ ఫైవ్ డైమన్స్ తోటి నార్మల్ స్పిన్స్ నైన్ చేసినామంటే సో మీకు అయితే ఇది బ్యాక్ ప్యాక్ అయితే రావడం జరుగుతుంది సో మనం ప్రీమియం కావాలన్నా ఓన్లీ టీ టీ టైమ్ అమౌంట్ కావాలనుకుంటే ఇట్లా మాక్సిమం నైన్ స్పిన్స్ చేయాలి పక్క అంటే పక్క సో నార్మల్ స్పిన్స్ నైన్ అయితే నైన్ నైన్ చేసి మీకు బ్యాక్ పైకి వెళ్తుంది సో ప్రీమియం స్పిన్ వచ్చేసి ఫిఫ్టీ డైమండ్స్ ఒకటి నైన్ స్పిన్ చేస్తే మీకు టీ టైమ్ అమౌంట్ అయితే రావడం అయితే జరుగుతుంది అండ్ మీకు ఫిఫ్టీ డైమండ్స్ ఫ్రీ కావాలంటే ఈ వీడియో టార్గెట్ లైక్స్ ఓకే ఫిఫ్టీ ల్యాక్స్ కమ్ చేసిన తర్వాత లైవ్లో మనమైతే మనైతే మనైతే స్పిన్ చేద్దాం గైస్ ఓకే మనం మన వివర్ని ఓకే గైస్ మనమైతే ఇక్కడ ఒక్క స్పిన్ కూడా వేయలేము ఇంకా మన దగ్గర ఉన్నాయే రెండు డైమండ్లు పెద్ద డైమండ్స్ ఉన్నాయి కదా సో అయితే మనకు ఈ ఫుల్ డీటెయిల్స్ ఏంటి అంటే సో నేను ఏం చెప్తున్నాను సో ఇవి రెండిట్లా ఏది బెటరు మనకు ట్వంటీ ఫైవ్ అలా లేకుండా ఫిఫ్టీ డైమౌన్స్ అంటే ఇట్లా మనం ఎప్పుడైనా ప్రీమియం స్పిన్ అయినా వేయాలి సో ప్రీమియం స్పిన్ చేసి ఇట్లా మాక్సిమ్ ఒక ఫైవ్ టు సిక్స్ ఛార్జెస్లోనే వస్తుంది టీ టైమ్ అమౌంట్ సో లేకుంటే నైన్ ఛార్జెస్కి డైరెక్ట్గా వెళ్ళిపోతుంది సో సిక్స్ ఛాన్సెస్ తర్వాత చేంజ్ చేయకండి సో గా సిక్స్ ఛార్జెస్ ఏబో బాయిపోయిపోయిపోయిపోయిపోయినా అంటే ఇక డైరెక్ట్లీ మీకు నైన్ ఛార్జెస్కి అయితే దొరుకుతుంది ఆ ఎమౌంట్ సో మీకు మాక్సిమం ఫిఫ్టీ డైమండ్స్ ఇంటూ ఫోర్ నైన్ చేసినట్టయితే సో ఫోర్ ఫిఫ్టీ డైమండ్స్కి అయితే వస్తుంది చాలా తక్కువ డైమండ్స్ అని చెప్పుకోవచ్చు ఈ టీ టైంకి మాక్సిమం ఫైవ్ హండ్రెడ్ డైమండ్స్కి టాప్ ఆఫ్ ఈవెంట్లో ఇస్తారు లేకుండా థౌసండ్ డైమండ్స్కి అనుకున్నారు సో కాకపోతే ఇక్కడ మనకు ఫోర్ ఫిఫ్టీ డైమండ్స్కి అయితే ఈ మోటో ఇవ్వడం జరుగుతుంది సో ఎక్స్క్లూజివ్ ఏమో అనమాట సో ఇది మనకు డీజే మోటో ఉన్నట్ట సో యాక్సిజ్గా మనకు చీరే అయితే ఉంటుంది సో ఒకసారి న్యూస్తోనే డీజే మన ఈ చీరేమో అని చూస్తే చూడడానికి ఒకసారి మన ఏమో వెళ్ళిపోయి ఇదిగోనగా ఆ ఎమోట్ వచ్చేసి మనకు యెల్లో కలర్లో అయితే ఉంది ఆ ఎల్లో కలర్ అంటే చాలా రేర్ ఎమోట్ అనమాట సో మాకు ఒకసారి ట్యాప్ చేయగల సో ఇదన్నమాట ఏమో టీ టైమ్ ఏమోట్ అనమాట సో చాలా ఎక్స్క్లూజివ్ ఎమోట్ అనమాట సో మనం ఎక్కడికి వెళ్ళినా కానీ ఎమోట్ వేసిన అంటే సో రేర్ రేట్ సో ఇతను రేర్ అని చెప్పుకోవచ్చు సో మాక్సిమం ఈమెట్ కొనడానికి అయితే ట్రై చేయండి సో నాకైతే డైమండ్స్ లేవు నేను మిస్ చేసుకుంటున్నా సో మాక్సిమం మీరు ట్రై చేసినట్టు అయితే సో ఏమోట్ అయితే మీకు సో ఏమోట్ వచ్చేసి జస్ట్ అంటే జస్ట్ మనకైతే ఫో ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ డైమెన్స్కి అయితే నైన్ స్పిన్స్లో వస్తుంది సో ట్రై అండ్ గ్యాస్ మీకు కూడా ఇంట్రెస్టింగ్ ఉంటే ఏమో అండ్ మన టార్గెట్ కంప్లీట్ చేసి మీకు ఫిఫ్టీ లో ఒక స్పిన్ అయితే ఫ్రీ అంటే ఫ్రీగా రావడం జరుగుతుంది సో థ్యాంక్ యూ సో మచ్ మీ ఫిఫ్టీ ల్యాక్స్ కంప్లీట్ చేస్తాను అనుకుంటున్నాను థ్యాంక్ సో మచ్ అండ్ గ్యాస్ నెక్స్ట్ వీడియోలో కలద్దాం ఖచ్చితంగా థ్యాంక్ యూ సో మచ్ అవన్నీ జబ్బా బాయ్